జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా 75 ఏళ్ళు స్వాతంత్రం పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 ఈ యొక్క తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరిట కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా భారతదేశానికంతా కూడా 1945 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణ రాచరికపు పరిపాలన నుండి 1948 సెప్టెంబర్ 17 విముక్తం కావడం జరిగింది. అప్పుడున్నటువంటి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క హైదరాబాదును వీటన్నింటిని కూడా విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్గా ఆవిర్భావమైన తర్వాత అడుగడుగునా కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విలీనం చేసిన నాటి నుండి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు జూన్ 2 వరకు ఉద్యమాలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం చేసిన తర్వాత ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపైకి తెచ్చి ఇంతకుముందు చాలామంది అమరులై ఉద్యమాన్ని సజీవంగా ఉంచినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈసారి రాకపోతే ఇక ఎన్నడూ కూడా ఏర్పడదు. ఈ యొక్క సమైక్య పాలనలో ప్రజలందరూ కూడా విముక్తులు కావాల్సిందే అని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అని ఒక గొప్ప నినాదంతో
ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభం చేస్తే ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో రెండు మాత్రమే జెండా ఎగరవేసేటువంటి సందర్భాలు ఉంటాయి. జనవరి 26 రిపబ్లిక్ డే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. కానీ మన తెలంగాణకు జనవరి 26తో పాటు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, రాజరికపు పరిపాలన నుండి ప్రజాస్వామ్య భారతదేశంలో విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను నిర్వహించుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలపడమే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడి ఉద్యమాన్ని నడిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతూ ఉంది. ఆత్మహత్యలు, ఆకలి చావులు లేనటువంటి తెలంగాణను నిర్మాణం చేయడం కోసం ఎన్నో మేధావులతోని మేధ మదనాలు చేసి సంక్షేమ పథకాలను పెట్టి అమలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రతి ముఖంలో కూడా ఆనందాన్ని చూసేటువంటి గొప్ప కార్యాచరణతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకం అందుతున్నందుకు ఇవాళ మనం అందరం కూడా గర్వపడతా ఉన్నాం. కడుపున పుట్టిన పసిపిల్ల నుండి మొదలు కొట్టే కాటికి పోయే పండు ముసలి తల్లి వరకు కూడా ఇలా సంక్షేమ పథకం అందే విధంగా రూపకల్పన చేసి ప్రతి ముఖంలో ఆనందం చూస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్టు, ఇలా గురుకుల హాస్టళ్ళు, ఇలా షాదీ ముబారక్, ఈరోజు రైతు బంధు, రైతు బీమా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 34 సంక్షేమ పథకాలను నామకరణం చేసి వాటిని అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే ఈ యొక్క కేసీఆర్ గారు ఇంత గొప్పగా పనిచేస్తున్నారని, ఈ యొక్క ప్రాంతంలో 8 ఏళ్ల కాలంలో భారతదేశానికే ఒక దిక్సూచిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని, పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం కుట్రకు తెరలేపిందనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏళ్ల కాలంలో 1 రూపాయి అదనంగా సహాయం చేయకపోగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వనరులతోని అనేక అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోతూ ఉంటే పచ్చగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణను మత చిచ్చు రెచ్చగొట్టి ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపుతూ ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం. అందుకోసమే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీజేపీ ముక్తు భారత్ కావాలని సంకల్పించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిపించినారో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్ర